న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టిఆర్ఎస్ మరోసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్ ఇచ్చే యోచనలో ఉందా? ఆ మేరకు గులాబీ బాస్ కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారా? ఇప్పటికే అసెంబ్లీ ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకోని కాంగ్రెస్ కు టిఆర్ఎస్ ఇవ్వనున్న షాక్ ట్రీట్మెంట్ ఏంటి? లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు గులాబీ దండు కృషి చేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పుడు దేశం అంతా ఎన్నికల మూడులోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా తెలంగాణలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టిఆర్ఎస్ పార్టీ అదే ఊపును మరో మూడు నెలల సమయంలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా కొనసాగించేందుకు సమాయత్తం అవుతోంది. ఇందుకోసం గులాబీ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలో కారు పార్టీకి ప్రధాన శత్రువుగా ఉన్న కాంగ్రెస్కు మరో షాక్ ఇచ్చేందుకు తయారవుతున్నారు సీఎం కేసీఆర్. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే వ్యూహాలను అమలు చేయనుంది టీఆర్ఎస్ పార్టీ. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి లక్ష్యంగా పావులు కదిపేందుకు తయారవుతోంది. ముందుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం మహబూబాబాద్ లోక్సభ పరిధిలో టీఆర్ఎస్ పలు సీట్లు చేజార్చుకున్నప్పటికీ అది స్వల్ప మెజారిటీతోనే జరిగింది. ఈసారి ఖమ్మంలో మహబూబాబాద్లో కాంగ్రెస్కు అంత సులభం కాదని తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోని వైరా ఎమ్మెల్యే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీల పొత్తు ఉండదు. దీన్నే క్యాష్ చేసుకోనుంది గులాబీ పార్టీ. ఖమ్మం లోక్సభ పరిధిలో వచ్చే ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ కేవలం రెండింటిలోనే విజయం సాధించింది. కాంగ్రెస్ మధిర, పాలేరు, కొత్తగూడెంలో గెలుపొందింది. టీడీపీ సత్తుపల్లి, అశ్వారావుపేటలో విజయం సాధించింది. ఇక వైరా స్థానాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థి దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు 251,123 ఓట్లు దక్కగా టీడీపీకి 252,937 ఓట్లు. ఇక్కడ టీఆర్ఎస్, పీపుల్ ఫ్రంట్కు మధ్య తేడా కేవలం 18,522 ఓట్లు మాత్రమే. వైరా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాములకు 52,650 ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు రాములు టీఆర్ఎస్లో చేరారు కాబట్టి కారు గుర్తుకు ఈ ఓట్లు అదనంగా చేరితే కాంగ్రెస్ కంటే ఆధిక్యంలో ఉంటుంది. ఇక అసెంబ్లీలో ఘోర పరాజయం చవిచూడటంతో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు గులాబీ గూటి చేరేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే టీఆర్ఎస్ ఖాతాలోకి ఖమ్మం పార్లమెంటు స్థానం వచ్చినట్లే భావించాల్సి ఉంటుంది. ఇక గులాబీ బాస్ కేసీఆర్ గనక ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఖమ్మం కాస్త టీఆర్ఎస్ కంచు కోటగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మహబూబాబాద్ పార్లమెంటు పరిస్థితి విషయానికి వస్తే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 499,619 ఓట్లు వస్తే టీఆర్ఎస్కు 490,575 ఓట్లు పోలయ్యాయి. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ డోర్నకల్, నర్సంపేట్, మహబూబాబాద్ సీట్లను కైవసం చేసుకోగా కాంగ్రెస్ భద్రాచలం, పినపాక, ములుగు, ఇల్లందు స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం మహబూబాబాద్ పార్లమెంటును పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్కు టీఆర్ఎస్ కంటే కేవలం 9,044 ఓట్లు మాత్రమే అధికంగా వచ్చాయి. ఇక్కడి నుంచి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చి కారు ఎక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. For more updates, please subscribe Great Telangana TV.